ఎం న్యూస్ కి స్వాగతం నా పేరు రమ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మేళనలో భాగంగా రెండవ రోజు సిఐటియు ఆధ్వర్యంలో మండల కేంద్రమైన రాయవరంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు దేశాన్ని కాపాడండి దేశ ప్రజలను రక్షించాలని ప్రైవేటీకరణ విధానాలను విడనాడాలని సిఐటియు మండల అధ్యక్షులు ఎస్ కృష్ణకుమారి రాయవరం అంగన్వాడీ ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి డి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో రాయవరం మండలంలోని అన్ని గ్రామాల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఆశా వర్కర్లు మిడ్ డే మీల్స్ వర్కర్లు స్కూల్ కంటెంట్ వర్కర్లు మండల కేంద్రమైన రాయవరం తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో ధర్నా నిర్వహించి అనంతరం రాయవరం తహసీల్దార్ ప్రాంగణం నుండి వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఉన్న నాలుగు రోడ్ల జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి నాలుగు రోడ్ల కూడలిలో మానవహారం నిర్మించారు ఈ కార్యక్రమంలో సిఐటియు ఆదిలక్ష్మి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నిన్న నేడు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించామని ఈ సమ్మెలో పలు కార్మిక సంఘాలు గ్రామాల నుంచి పట్టణాల వరకు సమ్మెలో పాల్గొనాలని తెలిపారు ఈ దేశవ్యాప్త సమ్మెలో దాదాపు 20 కోట్లకు పైగా కార్మికులు పాల్గొన్నారని తెలిపారు పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కార్మికులందరికీ కనీస వేతనం 25,000 రూపాయలు ఇవ్వాలని నినాదాలు చేశారు ఈ బారీ ర్యాలీలో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు ఆశా వర్కర్లు మిడ్ డే మీల్ వర్కర్లు స్కూల్ కంటెంట్ వర్కర్లు పాల్గొన్నారు నా పేరు డియా లక్ష్మి ఈ రోజు దేశవ్యాప్త సమ్మెలో పిలుపులో భాగంగా రెండో రోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఈ రోజు ప్రతిదీ కూడా చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధి విధానాలన్నీ కూడా ప్రజా వ్యతిరేక విధానాలే అమలవుతున్నవి నిత్యావసర ధరలు అన్నీ పెరిగిపోతున్నవి పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలు అయితే విపరీతంగా పెరుగుతున్నవి అలాగే మహిళలపై దాడులు చాలా దారుణంగా పెరుగుతున్నాయి మన రామచంద్రపురం మండలంలో కాపవరం గ్రామంలో 6 ఏళ్ల చిన్నారిపైన సత్యవాడ సత్యనారాయణ అనే వ్యక్తి తీసుకెళ్లిన పరిస్థితి ఇలాగా ప్రతి చోట కూడా మహిళల మీద దాడులు చాలా విపరీతంగా జరుగుతున్నవి ఈ మహిళల మీద దాడులు అరికట్టాలని మేము గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తున్నాం ప్రజా పోరాటాలు చేసి కాలు మోపి మా ఉద్యమాన్ని అలచాలని చూస్తున్నారు కానీ ఇటువంటి ఎన్నో చట్టాలు వస్తున్నాయి నిర్భయ చట్టం వస్తుంది దిశ చట్టం వచ్చింది కానీ ఒక చట్టంలో ఉంటుంది ఈ చట్టాలన్నీ పకడ్బందీగా అమలు చేసి ఈ దుష్టు ఈ శిక్ష వీళ్ళందరినీ కూడా నిందితులందరినీ కూడా అరెస్ట్ చేసి వెంటనే శిక్షలు అమలుపరిచినాడు ఎవరైనా సరే భయపడడం జరుగుతుంది కాబట్టి మహిళలపై దాడుల్ని అరికట్టాలని ఈ రోజు మెయిన్ డిమాండ్గా మేము చేయడం జరిగింది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి।